ఆకాశవాణి కథనం ఇయాల్టి కార్యక్రమంలో ధమ్మ సంపుటి నుండి అంగుళీమాలడు కథ అనువాదం డాక్టర్ అక్కిరాజు రమావతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ఇప్పుడు కథ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రసేనజిత్తు పురోహిత వర్గంలోని ఒక బ్రాహ్మణుడి కుమారుడు అంగుళిమారుడు అతడి అసలు పేరు అహింసక బాగా చదివి పండితుడు కావాలని అతని తల్లిదండ్రులు తక్షశిలకు పంపించారు అహింసకుడు చాలా తెలివైనవాడు బుద్ధిమంతుడు మేధావి కాబట్టి చదువులో బాగా రాణిస్తూ వచ్చాడు అతడు ఆచార్యుడి పట్ల ఎంతో వినయ విధేయతలు చూపేవాడు అందువల్ల ఆచార్యుడు ఆయన ఇల్లాలు కూడా అతడి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఆదరమూ చూపేవారు ఇది చూసి ఆ అధ్యాపకుడి శిష్యులు అహింసకుడిపైన చాలా అసూయ పెంచుకున్నారు సమయం సందర్భం చూసి ఆచార్యుడి దగ్గర చేరి ఆయన ఇల్లాలకూ అహింసకుడికి అక్రమ సంబంధం అంటగట్టారు మొదట్లో మొదట్లో ఆ అధ్యాపకుడు వాళ్ల మాటలు నమ్మలేదు కాని పదే పదే కొందరు శిష్యులు ఎంతో నమ్మకం కలిగేట్లు చెబుతూ రావడం వల్ల ఆయన వాళ్ల మాటలు నమ్మాడు అహింసకుడి పట్ల కసి కోపము కక్ష కలిగాయి ఆయనకు తన శిష్యుణ్ణి చేద్దామనుకున్నాడు కాని అందువల్ల తనకు నింద వస్తుందని నలుగురిలో తలెత్తుకొని తిరగలేనని ఆలోచించి అంతకంటే పరమ క్రూరమైన అత్యంత హేయమైన ఒక పన్నాగం పన్నాడు అమాయకుడైన ఆ శిష్యుడు అంతా ఇంతా కాని పాపం మూట కట్టుకోవాలని ఆ ఆచార్యుడి కోరిక అందువల్ల గురుదక్షిణగా తనకు ఒక వేయి మందిని చంపి వాళ్ల కుడిచేతి ఒక వేలు కూర్చి పెద్దమాలగా ఇవ్వవలసిందని శిష్యుణ్ణి కోరాడు గురువుగారి పట్ల ఎంతో విధేయుడు విశ్వాసీ కాబట్టి మనసులో ఎంతో బాధపడుతున్నా ఆ ప్రయత్నానికి పూనుకున్నాడు అహింసకుడు అడవుల్లోనూ మనుషుల సంచారం లేని చోట్ల ఉండి మనుషులను చంపడం వాళ్ల కుడిచేతి వేలునొకదాని కోసి భద్రం చేయడం సాగించాడు మొదట్లో ఈ వేళ్లను చెట్లపై వేలాడదీసి లెక్క పెట్టుకుంటూ చేశాడు అయితే కాకులు గద్దలు ఎత్తుకొని పోవడంతో తర్వాత ఆ వేళ్లను ఒక హారంగా గుచ్చుతూ తన మీడలోనే వేలాడదీసుకుంటూ లెక్కపెట్టుకుంటూ వచ్చాడు అందువల్ల నుంచి అతడికి అంగుళిమాలుడనే పేరు వచ్చింది రాజుగారికి ఈ విషయం తెలిసింది ఈ అంగుళిమాలుణ్ణి ఏ విధంగానైనా బంధించాలని ఆయన నిశ్చయించాడు అంగుళిమారుడి తల్లికి ఈ సంగతి తెలిసి ఆమె హృదయం ఎంతో క్షోభించింది ఏదో విధంగా కొడుకును రక్షించుకోవాలని ఇల్లు విడిచి అడవికి వెళ్ళి కొడుకు కోసం వెతకనారంభించింది ఈ సమయానికి అంగుళిమారుడి మెడలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్లు సమకూరాయి ఇంకొక వేలు గనక దానికి చేర్చగలిగితే గురువుగారు కోరిన వెయ్యి వేళ్లు పూర్తవుతాయి ఆ రోజు ఉదయం బుద్ధభగవానుడు తన దివ్యనేత్రంతో వీక్షించాడు కరుణామూర్తి కాబట్టి తను గనక వెళ్ళకపోతే చిట్ట చివరి వ్యక్తి కోసం చూస్తున్న అంగుళిమారుడు ఇక ఎవరూ దొరకకపోతే తన తల్లినే కడతేరుస్తాడేమోననిపించింది ఆయనకు అప్పటికే ఈ అంగుళిమారుడి పాపం గుట్టలుగా పెరిగిపోయి నరక దుఃఖం ఇతడు అనుభవించాల్సి ఉందే ఇక తల్లిని చంపడం వంటి ఘోర పాపానికి ఇతడి నరకవాసం అంతూ పంతూ లేకుండా పెరిగిపోతుంది అని బుద్ధభగవానుడి హృదయం జాలితో బరువెక్కింది అందువల్ల ఆయన ఆగలేక అంగుళిమారుడు ఉండే అడవికి వెళ్లాడు ఎంత త్వరగా తన పని పూర్తవుతుందా అనే ఉద్వేగంతో నిరీక్షణతో ఆహార నిద్రలు కూడా పట్టించుకోకుండా కొన్ని రోజులుగా సతమతమవుతున్నాడు అంగుళిమారుడు వేసారి అలసిపోయి ఎంతో నీరస పడిపోయినాడు అయినా ఎవరో ఒకరు చివరి వ్యక్తి కనపడకపోతాడా తన ప్రతీక్ష నెరవేరకపోతుందా అనే ఆతృతతో ఉన్నాడు అప్పటితో తన కర్తవ్యం ముగుస్తుంది ఎదురుచూస్తున్న తన కోరిక తీరుతుంది రోజు ఎవరు ఎప్పుడు తన కంటపడ్డా ఆ వ్యక్తిని హతమార్చాలని పొంచి ఉన్నాడు ఇంతలో అతడికి బుద్ధ భగవానుడు కనిపించాడు తనకున్న కాళ్ళసత్తువతో ఆ షాక్యముని పట్టుకుందామని పరుగు ప్రారంభించాడు అంగుళిమారుడు తన కత్తి పైకెత్తి పరుగుతీశాడు అంగుళిమారుడు పరిగెత్తుతున్న బుద్ధుణ్ణి సమీపించలేకపోయినాడు ఎంతకూ ఆయన ఆ క్రూరుడికి అందరానంత దూరంలో కనిపిస్తూ వచ్చాడు ఇక హతాషుడైన అంగుళిమారుడు భిక్షు ఓ భిక్షు ఆగు ఆగు అని ఆక్రోషించాడు భగవానుడు నేను నిశ్చలంగానే ఉన్నాను కదా ఎప్పుడో ఆగిపోయి ఉన్నానే అని అన్నాడు నేను కాదు నీవు పరిభ్రమిస్తున్నావు పరుగులు తీస్తూనే ఉన్నావు నీవు ఆగిపోలేదు అన్నాడు ఆ మాటలు అంగుళిమారుడికి అర్థం కాలేదు ఆ గంభీరార్థం ఏమిటో తోచలేదు ఓ భిక్షు నీవు స్థిరంగా ఉన్నావని నేను మాత్రమే పరుగులు తీస్తున్నానని అంటున్నావే ఆ మాటల అర్థం నాకు తెలియడం లేదు అని వేసట చెందుతూ అడిగాడు ఏమిటంటావా నేను అహింసాధర్మాన్ని పాటిస్తూ అందులో స్థిరంగా ఉన్నాను ఆగిపోయాను ఏ ప్రాణిని చంపడం ఎవరికీ హాని కలిగించడం దుఃఖపెట్టడం లేదు సమస్త జీవరాశి పట్ల కారుణ్యం క్షమ జ్ఞానం దయాపరతలలో నిలిచి ఉన్నాను నీవు మాత్రం ప్రాణులను హింసించడం చంపడం ఇతరులను చెప్పరానంత వేదనకు గురిచేయడం మానలేదు జీవకారుణ్యం సమస్తలోకంపట్ల దయా క్షమా నీలో లేవు వీటిని నీవు అలవర్చుకోలేదు కాబట్టి నీవు వెర్రిపరుగులు పెడుతున్నావు నేను నిశ్చలంగా స్థిరంగా ఉన్నాను కదా అన్నాడు బుద్ధ భగవానుడు ఈ మాటలు వినేసరికి అంగుళిమారుడికి కనువిప్పు కలిగింది నివ్వెరపోయాడు ఆయన ఎవరో మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు ఎంత ధైర్యం ఎంత గుండెదిటవు ఎంత బాగున్నాయి ఈయన మాటలు అనుకున్నాడు బహుశా అందరూ చెప్పుకుంటున్న భిక్షుసంగానికి మార్గగామి అయిన మహాత్ముడే అయి ఉంటాడు ఈయన ఉంటాడు సందేహమెందుకు అనుకున్నాడు నన్ను అనుగ్రహించడానికే నాకు జ్ఞానోపదేశం చేయడానికే నన్ను రక్షించడానికే ఇట్లా వచ్చాడియెన అనే ఆలోచన వచ్చింది అంగుళిమారుడికి అతడిలో మనఃపరివర్తన కలిగింది చేతిలోని కత్తిని విసిరిపారేశాడు బుద్ధ బుద్ధభగవానుణ్ణి ఆశ్రయించాడు వేడాడు తనను సంఘంలో చేర్చుకోవలసిందిగా తహతహతో అర్ధించాడు బుద్ధభగవానుడు అంగీకరించాడు అంగుళిమాలుడి తల్లి అడవిలో కొడుకు కోసం గాలించింది అడుగడుగుకు కేకలు పెట్టి పిలిచింది అన్నిచోట్లా వెదికింది హతాశురాలై ఇల్లు చేరింది తర్వాత తన కొడుకు సంఘంలో చేరాడని భిక్షువయ్యాడని తెలుసుకుని ఊరట పొందింది అయితే ఆ దేశపురాజు తన ప్రయత్నాలు మానలేదు రాజభటులు తమ రాజుగారితో సహా వచ్చి చూస్తే బుద్ధ బుద్ధభగవానుడి ఆశ్రయం పొంది ప్రవ్రజ స్వీకరించి ఉండటం వాళ్లు చూశారు తన పాపవర్తనను పరిత్యజించినందువల్ల అంగుళిమాలుణ్ణి బంధించడానికి రాజు ఇష్టపడలేదు అతడు సన్మార్గం స్వీకరించడాన్ని చూసి అతడి జోలికి వెళ్లలేదు చేరినప్పటి నుంచి అంగుళిమాలుడు గాఢంగా ధ్యాన నిమగ్నుడవుతూ కాలం గడిపాడు అయినా అతడికి మనశ్శాంతి లభించలేదు ఏకాంతంలో ప్రగాఢ ధ్యానంలో ఉన్న తన గడచిన పాపభూయిష్టమైన జీవితం అతన్ని కలవరపెట్టేది తన వల్ల హతులవుతున్న వాళ్ల విషాదభరిత ఆక్రందనలు తనను వెన్నాడుతుండేవి ఇన్నాళ్ళు అతడు అవలంబించిన దుష్కర్మల వల్ల దుర్మార్గ జీవితం వల్ల వీధిలో భిక్ష కోసం వెళ్లినప్పుడు అడపాదడపా చెదురుముదురుగా ప్రజలు అతడిని రాళ్లు విసరి గాయపరిచేవాళ్లు కర్రలతో సమీపించి బాగా ప్రహరించేవాళ్లు అతడి చిత్తం ఎంతో క్షోభకు గురయ్యేది ఒంటినిండా గాయాలతో రక్తం ఓడుతుండగా ఒక్కొక్కసారి పగిలిన తలతో రక్తపు గాట్లతో చీరుకుపోయిన శరీరంతో అతడు జేతవన విహారానికి తిరిగి వచ్చేవాడు బుద్ధ భగవానుడు అతన్ని సానునయంగా ఓదార్చేవాడు నీవు దుర్మార్గం విడిచిపెట్టావు ఓరిమి వహించు నీవు ఈ జన్మలో మొన్నటి వరకు చేసిన పాపకర్మల అనుభవమిది నేను గనక నిన్ను కలుసుకోకపోయి ఉన్నట్లయితే నరకంలో లెక్కలేనన్ని ఏన్లు నీవు భయంకరమైన వేదనలు పొందేవాడివి అని అనునయించేవాడు ఒక రోజున శ్రావస్తిలో అంగుళిమారుడు భిక్ష కోసం సంచరిస్తుండగా హృదయ విదారకమైన రోదన ఒక చోటి నుంచి అతడు విన్నాడు సమీపానికి వెళ్ళి అతడు కారణం తెలుసుకోగా ఆ రోదన ప్రసవవేదన వల్ల ఒక స్త్రీ చేస్తున్న ఆర్తనాదం అని తెలిసింది నెలలు నిండి నొప్పులు వచ్చి కాన్పు కష్టమైపోయి ఆ తల్లి విలవిలలాడుతున్నది అనుకున్నాడు అయ్యో ప్రపంచమంతా ఇంతే కదా జననం దుఃఖవాసమేసుమీ అన్న తలంపు అతడికి కలిగి ఆ స్త్రీ కష్టం ఎంతో జాలి కలిగించింది కరుణావిహ్వలుడై వెంటనే బుద్ధ భగవానుడి దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు అప్పుడు బుద్ధ భగవానుడు నువ్వు వెళ్ళి నేను చెబుతున్న ఈ పరిత్తాన్ని అక్కడ వినిపించు అని ఉపదేశించాడు తర్వాత కాలంలో ఈ ప్రపంచానికి అంగుళిమాల పరిత్త అని పేరు వచ్చింది ప్రసవ వేదనతో అలమటిస్తున్న ఆ స్త్రీ సమీపానికి వెళ్ళి పరదా వంటి ఒక ఆచ్ఛాదన ఆమె నుంచి ఏర్పాటు చేయించి అంగుళిమాలుడు ఈ పరిత్తం ఆలాపించాడు సోదరీ నేను అర్హత్వాన్ని పొందిన క్షణం నుంచి తెలిసి ఏ ప్రాణికి ఎటువంటి బాధ కలిగించనివాణ్ణే అయితే ఎవరి ప్రాణనాశనానికి కారకుణ్ణి కాకపోయినప్పటికీ నీవు ఇంకా నీ గర్భంలో ఉన్న నీ బిడ్డ కష్టాల నుంచి రక్షితులవుతారు క్షేమంగా ఉంటారు అని ఆయన పలికిన తక్షణమే సుఖప్రసవం కలిగి తల్లి శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు ఈ పరిత్తం ఈనాటికి తన ప్రభావం కలిగి ఉంది అంగుళిమాలుడు ఆ తర్వాత ఎప్పుడూ ఏకాంత స్థితిలోనే ఉండేవాడు ఒంటరితనాన్ని ఆరాధించాడు ఆ తర్వాత పరమ ప్రశాంతంగా ప్రాణం వదిలాడు సంపూర్ణ అర్హత స్థితిని పొంది పరినిర్వాణం చెందాడు తక్కిన భిక్షువులు బుద్ధ బుద్ధభగవాను అంగుళిమాలుడి పునర్భవ విషయం అర్థించారు ఎక్కడ ఏ రూపంలో మళ్ళీ పుట్టాడతడు అని అడగగా బుద్ధ భగవానుడు నా పుత్రుడు అంగుళిమాలుడు పరినిర్వాణం చెందాడు అని చెప్పగా తక్కిన భిక్షువులు నమ్మలేకపోయినారు అంతమంది మనుషులను చంపిన దుర్మార్గుడు పరినిర్వాణం చెందడం సాధ్యమా అని మళ్ళీ ప్రశ్నించారు వాళ్ళు భిక్షువులారా అంగుళిమాలుడు క్రూరకృత్యాలు చేసిన మాట నిజమే దానికి కారణం అతడికి మంచివారి స్నేహం లభించకపోవడమే అయితే తర్వాతి కాలంలో అతడికి సజ్జన స్నేహం లభించింది వాళ్ల మైత్రి వల్ల సద్బోధ వల్ల ఉపదేశ బలం వల్ల అతడు ధర్మంలో సుస్థిరంగా జీవించాడు ధ్యానంలో ఉన్నత స్థితికి చేరాడు అందువల్ల అతడి పాపకర్మ అంతా క్షయమైపోయింది చిత్తం నిర్మలమైంది పరమ ప్రాప్యస్థితిని చేరుకోగలిగాడు అని బుద్ధ భగవానుడు వాళ్ల సందేహం తీర్చాడు మీరు అంగులీమాలుడు కథ విన్నరు అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా